నమస్కారం. ఏపీ 26 న్యూస్కు స్వాగతం. నెల్లూరు పట్టణం నందలి గీతామయ్యి వృద్ధాశ్రమంలో ప్రపంచ మానవ హక్కుల అవగాహన సంఘం కావల్ డివిజన్ శాఖ ఆధ్వర్యంలో వృద్ధులకు పంచలు, బిస్కెట్లు తదితర తినుబండారాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గీతామయ్యి వృద్ధాశ్రమ వ్యవస్థాపకులు తమ్మినేని పాండు మాట్లాడుతూ, ప్రపంచ మానవ హక్కుల అవగాహన సంఘం కావల్ డివిజన్ శాఖ సేవలను కొనియాడారు. మానవ హక్కులపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ మానవ హక్కుల అవగాహన సంఘం కావల్ డివిజన్ చైర్మన్ మహమ్మద్ అబ్దుల్ అలీం, కావలి మండల చైర్మన్ అనమాలశెట్టి కామాక్షి, మండల కార్యదర్శి సోమిశెట్టి బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన కావలి ప్రపంచ మానవ హక్కుల అవగాహన సదస్సు యొక్క సభ్యులు మరి ఈరోజు మన గీతామయ్యి వృద్ధాశ్రమానికి వచ్చి మరి మన యొక్క హక్కుల గురించి మరి మీ అందరూ కూడా తెలియజేయడం జరిగింది. మన హక్కులు ఏంటి, ఆ హక్కుల ద్వారా మనం ఏమేమి సాధించుకోవచ్చు, మరి ఆ యొక్క అవగాహన సదస్సు కార్యక్రమానికి మన కావల్ డివిజన్ ఇన్ఛార్జి అబ్దుల్ హలీం గారు మీ అందరూ కూడా విపులంగా విపులీకరించడం జరిగింది. మరి అదేవిధంగా కావలి మండల కార్యదర్శి మన సోమిశెట్టి బ్రహ్మయ్య గారు కూడా ఈ యొక్క హక్కుల గురించి తెలియజేస్తూ, మరి ఈరోజు కొన్ని అనివార్య కారణాల వల్ల మరి కావలి మండల చైర్మన్ ప్రపంచ మానవ హక్కుల మండల చైర్మన్ అయినటువంటి మన హనుమాన్శెట్టి కామాక్షి గారు రాలేకపోయారు. ఆవిడ కూడా మిమ్మల్ని అడిగానని చెప్పమని చెప్పడం జరిగింది. మరి వీరందరూ కూడా ఈరోజు కావలి ప్రాంతం నుంచి మరి నెల్లూరులో ఉన్నటువంటి మన గీతామయ్యి వృద్ధాశ్రమానికి వచ్చి ఈ యొక్క వృద్ధుల యొక్క యోగక్షేమాల్ని తెలుసుకుని మరి ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకు పంచెలు మరి వారికి తమ వంతుగా ఈ యొక్క తినుబండారాలని ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది. మరి వారందరికి కూడా ముందుగా మీరు మన మానవ హక్కుల అవగాహన సంఘం సభ్యులందరూ కూడా మీ యొక్క చప్పట్ల ద్వారా ధన్యవాదాలు తెలియజేయడం అందరూ కూడా ఒకసారి కావలి మానవ హక్కుల అవగాహన సభ్యులందరూ కూడా పేరు పేరున మన గీతామయ్యి వృద్ధుల మరి బాలభవన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, వారు మానవ హక్కుల గురించే కాక మానవులకు కూడా తమ వంతు సహాయ సహకారాలు అందించాలన్న ఒక మంచి సదుద్దేశంతో ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని ఈరోజు మన గీతామయ్యి వృద్ధాశ్రమంలో ప్రారంభించడం మీ అందరి అదృష్టంగా భావిస్తూ, మీ అందరి ఆశీస్సులు, ఆ భగవంతుని ఆశీస్సులు ఆ మానవ హక్కు సభ్యులందరూ కూడా ఉండాలని, వారందరూ కూడా నిండు నూరేళ్ల ఆయుష్ ఆరోగ్యాలు కలిగి ఉండాలని, ఆ భగవంతుని ఆశీస్సులతో మరో ఎంతో మందికి మానవ హక్కుల యొక్క సమస్యలపై అవగాహన సదస్సు నిర్వహించి ఎంతో మందిని ఉత్తేజపరచాలని ఈ సందర్భంగా కొనియాడుతూ, ఈ రోజు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన అబ్దుల్ అలీం గారికి, బ్రహ్మయ్య గారికి, మరి అదే మిగతా సభ్యులందరూ కూడా పేరు పేరున మన గీతామయ్యి వృద్ధుల మరి బాలభవన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.